విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో 12వ తేదీ రాత్రి జరిగిన చోరీలో సుమారు 15 తులాల బంగారం, 1 కేజీన్నర వెండి, 3 లక్షల రూపాయల దొంగతనం జరిగినట్టు బి సునీల్ ఫిర్యాదు మేరకు బొబ్బిలి పోలీసులు దర్యాప్తు నిర్వహించడం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ కుటుంబ సభ్యులు దొంగతనం చేసినట్టు బొబ్బిలి పోలీస్ వారు గుర్తించారు. ఫిర్యాదుదారు సునీల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆర్డి వసూలు చేసేవాడు. సుమారు 68 మంది దగ్గర వసూలు చేసి ఆ డబ్బులు పోయినట్టు ప్రజలను నమ్మించడానికి ఈ విధంగా ఎత్తుగడ వేశారు. వీరికి సుమారు 4 లక్షల నుండి 5 లక్షల వరకు అప్పులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దొంగతనం ఈ విధంగా క్రియేట్ చేస్తే అప్పులు వాళ్లు అడగరని, అలాగే తిరిగి పోలీసులు కూడా బంగారం, వెండి, డబ్బు తిరిగి ఇస్తారని ఆశతో ఈ విధంగా చేశామని పోలీసులకు పట్టుబడిన బి సునీల్ వివరించారు. ఈ బంగారం, వెండి, డబ్బులు తీసుకుని శ్రీకాకుళం జిల్లా రాజాం వెళ్తుండగా బొబ్బిలిదారిలో గుడి దగ్గర తల్లి కొడుకులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి 10 తులాల బంగారం, 1 కేజీన్నర వెండి, 1,48,000 రూపాయల డబ్బు సుమారు వీరి వద్ద నుండి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు బొబ్బిలి పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదో పోలీసులు తప్పుతో పంపించి పట్టించి ఏదో దొంగతనం చేశారు. అది చేసి ఎక్స్ట్రా కూడా 2 తులాల వరకు ఎక్స్ట్రా కూడా బంగారం రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే పోలీసులు ఎక్స్ట్రా ఇస్తారని ఇవిడైతే కుక్కుడు మైండ్తోటి ఈ కొడుకును కూడా ఇన్వాల్వ్ చేసింది. కాబట్టి ఇద్దరు కూడా మేము అరెస్ట్ చేసాం. ఆయన దోనలు కాబట్టి ఆ దోనల యాక్ట్ ప్రకారం మేము చర్య తీసుకుంటాం. ఈవిడ తన బంగారాన్ని తన్నే తన హస్బెండ్ని తన అత్తను మోసం చేసి దొంగతనం చేసి దొంగతనం అయినట్టుగా నటించి దొంగతనం ఎల్ పొజిషన్లో కూడా రికవర్ అయింది. కాబట్టి ఈవిడ కూడా అరెస్ట్ చేసాం. ఫస్ట్ టైం ఇది తన బంగారాన్ని తనమే దొంగతనం చేసి భర్తనే మోసం చేసి దాంట్లో కాబట్టి ఇలా అరెస్ట్ అయిన ఎస్పీ గారి మేడం రాజకుమారి గారి ఉత్తర్వు ప్రకారం ఆవిడని అరెస్ట్ చేసి ఇప్పుడు రమణ పంపిస్తున్నాము. ప్రజలకందరికీ మా పోలీసు వారు విజ్ఞప్తి చెప్తుంటే నిజాయితీగా ఉండాలి మనుషులు అనేవాళ్ళు. అంతేగాని ఏదో వాళ్ళు తీసుకుని చాలా వరకు జరుగుతున్నాయి. బట్ ఇది నిదర్శనం, ఇది ఎవరిని కూడా క్షమించేది లేదు. మేము ఇప్పుడు అరెస్ట్ చేసి చట్టపరంగా ఈవిడ మీద ప్రాసిక్యూషన్ చేస్తాం. ఎస్పీ గారు ఆదేశం. 68 మంది దగ్గర కలెక్షన్ చేసినటువంటి ఈ 3 లక్షలు క్యాష్ పోయిందంటే మాకు కూడా ఒక చిన్న అనుమానం వచ్చింది. ముఖ్యంగా హస్బెండ్ అంటే హస్బెండ్ యాక్చువల్గా మూగవాడు చెవిటివాడైన సైకిల్తో మేము ఇంటరాగేషన్ చేస్తే ఆయన బీరువాకు సంబంధించినటువంటి తాళం ఆయన వయస్సులో ఉన్నాను వల్ల వాళ్ళ మెడలో జంజం ఉంటుంది. ఆ జంజం కట్టి తర్వాత ఆ జంజం ఒక బనీని కూడా వేసుకుని పడుకుంటాం. అయితే మాకు అనుమానం ఆ ఆస్పెక్ట్ మేము వెరిఫై చేశాము. తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా యూనిట్ కూడా విజయనగరం నుంచి వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ మేము డెవలప్ చేస్తే సుమారు 14 ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. దాంట్లో 9 ఫింగర్ ప్రింట్స్ ఈ కంప్లైనటువంటి సునీల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. 1-3 ఫింగర్ ప్రింట్స్ కొడుకైనటువంటి ఆ జోనల్ ఆయన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. దానితో మాకు కొద్దిగా డౌట్ వచ్చింది. జంజం వేసుకుని పైన ఎవడైనా వచ్చి ఆయనకు జంజం ఉంటుంది అనేది కూడా ఐడెంటిఫై చేయడం కష్టం. ఆ ఆస్పెక్ట్ కూడా మేము ఆవిడపై సర్వలెన్స్ పెట్టడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఇద్దరు తల్లి కొడుకులు వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మేము ఇలా నేను సాయంత్రం పట్టుకున్నాం వాళ్ళకి మన దారి తల్లి టెంపుల్ దగ్గర ఒక బ్యాగ్తో. ఆ బ్యాగ్ చెక్ చేస్తే దాంట్లో బంగారం, తర్వాత సిల్వరు ప్లస్ క్యాష్ ఉంది. డీటెయిల్గా ఇంట్రాగేషన్ చేశాం. ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ ఇంట్రాగేషన్ కన్ఫ్యూషన్లో ఏంటంటే ఈవిడ సుమారు 4 లక్షల 5 లక్షల వరకు ప్రజలకు అప్పయింది. తర్వాత హస్బెండ్ కూడా అత్త కూడా ఈవిడకి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేయడం లేదని, ఈ అప్పులు తీర్చడానికి మరింకా సోర్స్ వాళ్ళ దగ్గర లేదని, దాంతో ఆ విషయం కొడుకు చేస్తే దొంగతనం అయిపోయిందంటే మనకెవరు ఈ 4 లక్షల 5 లక్షలు అడగరు. మరి 14 తులాల బంగారం కూడా మన దగ్గరే ఉండిపోద్ది, మనం అమ్ముకొని అప్పులు తీర్చొద్దని ఇద్దరు ఒక పన్నాగం పన్నారు. అంటే ఒక వారం రోజుల నుంచి కూడా 2 వారాల నుంచి కూడా వీళ్ళు పన్నాగం పండుతుంది. దాంట్లో భాగంగానే 31/8/2020 ఈ మనకు రిపోర్ట్ ఇచ్చిన 14 తులాల్లో 4 తులాల వరకు విశాఖ గ్రామీణ బ్యాంకులో ఒక ఫ్రెండ్ పేరున తాకట్టు కూడా పెట్టింది సుమారు 90,000కి.
ఆ అమౌంట్ కూడా మొత్తం టోటల్గా ఏంటంటే అది బండి కూడా కొన్నది ఆ కొడుక్కి. అంటే వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ బంగారంతో బండి కొనుక్కుంది. అది క్యాష్ వచ్చేటప్పటికి మనకి ఆవిడ పొజిషన్లో 1,48,895 రూపాయలు మనం సిక్ చేసాము. బంగారం సుమారు 10 తులాలు సిక్ చేసాము. సిల్వర్ కూడా 1.5 కేజీ సిక్ చేసాము. అయితే ముఖ్యంగా ఏంటంటే మన 12వ తేదీన మన బొబ్బిలి వల్లవీధికి చెందినటువంటి రోగి సునీల అనే పోలీస్ స్టేషన్కి వచ్చి 11వ తేదీ రాత్రి శుక్రవారం రాత్రి తన ఇంట్లో దొంగతనం జరిగిందని సుమారు 15 తులాల బంగారం 1.5 కేజీ వెండి 3 లక్షలు క్యాష్ దొంగతనం జరిగిందని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ ఒక అబ్బాయి ప్లస్ వాళ్ళ అత్తగారు ఉంటారు ఇంట్లో. వాళ్ళు రాత్రి 11 గంటలకు పడుకున్నట్టు ఆ తలుపు గడ దగ్గరగా వేసినట్టు అయితే రాత్రి గుర్తు కలిగినటువంటి దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువాను ఓపెన్ చేసి బీరువాలో ఉన్నటువంటి ఈ 14 తులాల బంగారం 1.5 కేజీ వెండి ప్లస్ 3 లక్షలు క్యాష్ పోయిందని మాకు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ రోజు ఇమీడియట్గా మేము బొబ్బిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. నేను కూడా విజిట్ చేయడం